రైతులు పాదయాత్ర చేస్తూ వస్తున్నారు మీరు ఇవలకు ఏ విధంగా మీరు సహాయం చేశారు చెప్పుకోవాలి వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో రోజుల నుంచి ఫ్యామిలీస్ వదిలిపెట్టేసి నడుచుకుంటూ పాపం చాలా ఇబ్బందులు పడుతూ వర్షాల్లో మేమైతే బయటికి కూడా వెళ్ళట్లేదు వర్షం వచ్చిందంటే చాలా ఇంట్లోనే ఉంటాం అంత వర్షంలో కూడా ఎంతో ఇబ్బంది పడి ఇంత దూరం వరకు పాదయాత్ర చేసుకొచ్చారంటే చూసి చాలా బాధ అనిపించింది మాకు అందుకని తప్పకుండా రావాలని ఇక్కడికి రావాలి వచ్చాము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వీళ్ళకి ఊరికి నర్వారాలని చెప్పేసి సహాయంగా ఏం చేశారు వాళ్ళకి 50,000 ఇచ్చామండి వాళ్ళు దేనికైనా పని చేస్తాయి కదా అని చెప్పి మేము ఇచ్చింది చాలా తక్కువ వాళ్ళు చేసుకునే దానికి ఏదో మా వంతు సహాయంగా మేము ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి ఎంతో దూరం నుంచి నడిచి వచ్చారు వాళ్ళ ఆడపడుచుకి మీకు గిఫ్ట్గా వాళ్ళకి ఆదుకునేందుకు మీరు ఈ విధంగా చేశారని చెప్పుకోవాలా వాళ్ళు ఎంతో మంది మహిళలు నడిచి వస్తున్నారు ఎక్కువగా దాన్ని ఏ విధంగా చూడాలి వాళ్ళ భూములు ఎన్నో ఎకరాల భూములు ఇచ్చారు దాన్ని ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళకు వాళ్ళకి ఉండే కష్టం అందరిది కష్టం కింద లెక్క అండి పంటలు పోయి పొలాల్లో ఇదైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలకి చదువులకైనా దేనికైనా ఏదైనా మనకంటే మనకి ఆస్తి అనేది ఉండాలి కాబట్టి వాళ్ళు చేసే కష్టం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాజధాని అమరావతి కావాలని కోరుకుంటున్నారు తప్పకుండా అమరావతిలోనే ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం।